గరంగరం వార్తలకు ఎప్పుడో ఒకసారి వస్తా వచ్చినప్పుడు కనీసం రెస్పెక్ట్ కూడా ఇయ్యారు రోజు మేం చేస్తున్నాం కాబట్టి మాదే నడవాలంటారు అంటారు అంతేగాని వలస వచ్చినా అరే కష్టపడుతున్నది ఈ పిల్ల అని అయితే అస్సలకే అనుకోరు ఇవ్వాలేందో నా పరిస్థితి ఎవరు నమస్తే నువ్వు వచ్చినావ సరే అంజలి నాకు ఒక అర్ధ గంట లేట్ అవుతుంది ఎందుకు రాజేష్ నేను వచ్చినప్పుడే మీరు ఇట్లా సతాయించుతారు మంచిగా పని చేసుకుంటారు కదా లేదు రావాల్సిందే టైంకి వస్తేనే నేను లేదంటే నువ్వొద్దు నీ వార్త వద్దు హలో వలసొచ్చిన యాంకర్వి వలస ఓవర్ యాక్షన్ చేయకు ఈ గరంగరంకు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ రాజేష్ లోకల్ లోకల్ ఏమనంటే ఇదోటి నేర్చి రైగా అయినా ఒరిజినల్ ఆ వలసొచ్చినవా అనేది ముఖ్యం కాదు ఎవరు పని చేస్తున్నారు అనేదే ముఖ్యం పని చేస్తే పని చేసినంత మాత్రాన ఒరిజినల్ గరంగరం ఎంప్లాస్కున్న ప్రాధాన్యత వలస వచ్చిన వాళ్ళకి ఎందుకు ఉండాలే ఇక్కడ మొదట్ నుంచి కష్టపడటం మేమేం చెప్తే గదే నడవాలి ఇక మీదే నడిస్తే నేనెందుకు ఈ వార్తలు చదువుడే ఎందుకు అరే పోవమ్మా ఎవలన వద్దన్నారా నువ్వు పోతానంటే ఏం మాకు వార్తలు చదువుకోరాలనుకుంటున్నావా ఏంది నిలొల్లని అప్పటి నుండి ఒరిజినల్ వలస అనుకుంటా ఏమో పంచాది పెట్టుకుంటున్నావు నాతోటి ఇవో ఈ వలస పంచాది నీకు నాకు మధ్యనే కాదు పూరా తెలంగాణ మొత్తం నడుస్తున్నది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ మధ్య కూడా పెద్ద పంచాదైతున్నది అవునా పంచాదంటే ఏం చెప్పాలి ఎప్పుడైతే కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన అప్పటి సంధి సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అంతా అలకబూని రేవంత్ మామూలు పట్టించుకుంటలేడు వలస వచ్చిన వాళ్ళకే పదవులు ఇస్తున్నాడు వలస వచ్చిన వాళ్ళనే కానుతున్నాడు ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లమైన మమ్మల్ని ఒంటరోని చేసిండని మస్తు నడుస్తున్నది పంచా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త పిసిసి ప్రెసిడెంట్ సమానమని గతంలో చెప్పినా మళ్ళీ ఇక్కడ మరి బీజేపీలో పంచాదేంది బీజేపీలో కూడా గిదే ఒరిజినల్ వారే నడుస్తున్నది అరవింద్ ఈటల రాజేందర్ ఇగో ఇట్లాంటి వాళ్ళ మీద కొందరు సీనియర్లు మస్తు కోపం మీద ఉన్నారట ఆకుంటే కాంగ్రెస్ వాళ్ళ బయటపడ్డట్లు బీజేపీలో బయటపడలేదట గంతే మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో కూడా గదే పంచాదు నడుస్తున్నది కాదు కాదు రెండు పంచాదులు నడుస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొందరిని గులాబీ ఖండవ కలిపి అలా పార్టీలో చేర్చుకునేసరికి అక్కడ టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన ఎమ్మెల్యేలు బాగా అసంతృప్తిగా ఉన్నారట ఇక దానికి తోడు మొన్నట్ల కేసీఆర్ సారు సిట్టింగ్లకే సీట్లు అనేసరికి అరే గిదెక్క న్యాయమే ఎప్పటి నుంచో పార్టీలు ఉన్నాము ఒరిజినల్ గులాబీ గాలము మరి మా పరిస్థితి ఏంది అని చెప్పేసి మస్తు నారాజవుతున్నారట గరానికి వస్తున్నట ఇదోటి ఉన్నదా సర్లే గాని బీఆర్ఎస్లో ఇంకో మరి నిన్న మంత్రి మల్లారెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు మా కాడర్కు పదవులు ఇస్తలేడు అని చెప్పి మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్పే ఈ ముచ్చట మీద కేసీఆర్ సార్కు కంప్లైంట్ కూడా ఇస్తారట కాకపోతే ఇక్కడ వలస వర్సెస్ వలస పోరు నడుస్తున్నదనమాట ఎందుకంటే మంత్రి మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్ తోడు కాదు కదా ఎక్కడి నుంచో వచ్చిన మనిషి కాబట్టి మేమందరం కూడా ఎమ్మెల్యేలు కానీ మేము కానీ అందరం కూడా ఒక అన్నదమ్ముల లెక్క ఏదైనా ఉంటుంది మా కుటుంబ సమస్య పెద్దగా ఏం లేదు ఈ లెక్కన పూరా తెలంగాణలో ఉన్న మూడు ప్రధాన పార్టీల మధ్య ఒరిజినల్ వర్సెస్ వలస అని మధ్యలో సలసల 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 మసిలిపోతుంది అన్నట్టు అయినా వలస ఏంది ఒరిజినల్ ఏంది పని చేయాలే పరిస్థితులు అనుకూలంగా ఉండాలే కానీ అచ్చా అవునా అసలు ఒరిజినలేకుంటే వలసొచ్చే ఛాన్స్ వచ్చినా ఒరిజినల్ లీడర్ల కష్టాన్ని ఎవరు కాదనలేరు కానీ ఇప్పుడున్న పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి కదా ఏదైనా పార్టీ కోసమే నాయే కాదా అట్లాంటప్పుడు వలసొచ్చిన వాళ్ళైనా సీనియర్ లీడర్ల సలహాలు తీసుకోవాలి కదా వాళ్ళని కలుపుకొని పోవాలి కదా లేదు నాకు పదవి వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇగో ఇట్లనే అసమ్మతి రాగాలి ఏ వినబడతాయి రెండు నిజాలే మరి ఇప్పుడు ఏం చేయాలంటావు నువ్వు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దే అంతా కూడా దిగ్విజయ్ సింగ్ అప్ప చెప్పిరట మాణిక్యం టాకుని పక్కకు పెట్టిరట ఇక బీఆర్ఎస్ సంగతి ఎట్లా కేసీఆర్ సార్ చూసుకుంటాడు దాంట్లో నో డౌట్ ఇక బీజేపీ విషయానికి వస్తే అసంతృప్తులు ఉన్నారట కొంతమంది కానీ బయటికి రాణిస్తలేరు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడిప్పుడే పార్టీ ఎదుగుతున్నది కాబట్టి కాకుంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అసంతృప్తితో ఉన్న వాళ్ళను లాక్కుందామని చూస్తారట ఓ రే దేవుడా మన అనుకున్న అనుకున్నాయి ఒరిజినల్ వలసన పంచాయతీ కూడా ఉన్నదన్నట్టే దీనికి పులు స్టాప్ అంత ఈజీ ఈజీగా ఉండవమ్మా సేమ్ అట్లనే వలసలు ఉన్నంత వలసలున్నంత ఆలోచనలో ఒక్క తీరే ఉండవు సర్లే గాని నాకు ఒక అర్ధ గంట లేట్ అవుతుంది యాంకర్ అమ్మ నీ ముక్కు వగులుతుంది అంత చెప్పి నువ్వేట్లా చేస్తే ప్రోగ్రాం రేటింగ్ పడిపోదా అర్థం చేసుకుని టైంకి రా సర్లే నువ్వు చెప్పినవని కాదు ప్రోగ్రాం రేటింగ్ కోసం అని వస్తున్నా